everything under control. We'll call you back. Please, please, lead the way. I will let you know, please. In 24 hours, we will catch a gangster. I cannot tell you anything more. మీరు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా? అవును సార్, పీటీవీ. కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా? ప్రొసీడ్ విత్ ద చెక్. ఏసీ సార్ కొంచెం జరగండి. రోలింగ్ సార్. సార్, మీరు 24 గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా, ఎవరు సార్ అతను? ఇలాంటి విషయాలు మాకంటా ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్, కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను. కిట్టుబాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? కిట్టుబాయిని టార్గెట్ చేస్తున్నాను మీకు? ఎవరు మీరు? డ్రైవర్ గాడీ రోకు. కిట్టుబాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టు వచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని, తనకి కాంపిటేటర్స్ గా ఎదుగుతున్నటువంటి నడియావాలా ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబాయ్. వెల్కమ్ డాడ్. మై సాన్, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి. ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా. మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు, మొత్తం చదివేశా. ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. నేను రచ్చగెలిచాను. ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకి ఎలాగో దేశం మీద భక్తి లేదు, దేవుడి మీదైనా ఉండాలిగా. క్యావే కథం కదన సాలకు జస్ట్ ఫినిష్. సో గాయ్స్, మన దందాలో పెట్టుబడే భయం, భయపెట్టలేని వాడు భాయ్ అవ్వలేడు. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, తుమారా దందా ఢిల్లీ అమారా హై, దాన్ని మాకు వదిలేయ్. నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా, ఢిల్లీలో నీకి ఏంట్రా పని? ఆ భాయ్ బోల్ దియా సాలేగో, మై బాత్ మే బోల్ కర్తా హూం. నువ్వు డాడ్, వీని ఇక్కడ లేపేసి బాడీ ఢిల్లీ పంపిస్తాను. నో 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 నో, టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపిస్తున్నాం. అందువల్ల చావంటే భయం లేదు, బ్రతుకంటే విలువ లేదు. ఎంత అంటున్నానన్న, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ దందాల పుట్టినూరు కాదురా నేటివ్ ప్లేస్, ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్. ఆ లెక్కన హాంకాంగ్, బ్యాంకాక్, ముంబై, ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే. ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తా. మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చూసుకోవచ్చు. వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయండి. హలో. ఏ చిటు, నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి, లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటాం. ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాసరావు చెప్తాడు. కిట్టు, నువ్వు నీ మనుషులు 24 అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి, లేకపోతే మాత్రం. డాడ్, వాడు మనకి 24 అవర్స్ టైం ఇచ్చాడు. ఢిల్లీ వెళ్ళటానికి నా 4 అవర్స్ చాలు. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయిని పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు. మిస్టర్ మాన్సింగ్. ఎస్ సార్. ఆ బీహార్ దేఖ్ లీజియే. జీ సార్.
ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే ఆప్ యూపీ, కృష్ణకాంత్ అంటే అస్సాం, ఢిల్లీ మై దేఖతాం, మిస్టర్ రామ్ గుప్తా అండ్ హిస్ టీమ్ విల్ అసిస్ట్ మీ. సో ఆఫీసర్స్, ఎక్సెప్ట్ ఢిల్లీ టీమ్, ఎవ్రీబడి కెన్ లీవ్ నౌ, బట్ రిమెంబర్ వన్ థింగ్, హమే కిట్టూ భాయ్ కో జిందా పకడ్నా చాహి, వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి, సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ గైస్. చాందిని చౌక్ లో కేసు అనే వాడితోటి కిట్టుబాయికి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయి పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి. రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు, మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి. మిస్టర్ గుప్తా సార్, యు లీడ్ ద టీమ్. మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి. అన్నట్టు రిషి ఎక్కడ? కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. జమ్ ఆఫ్ వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు, వాడి గట్స్, వాడి స్పీడ్, ఆ ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు. వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్ గుప్తా? మీరు మీ భ్రమలో. వాట్ యు మీన్? మరేంటి సార్, వాడు పేరిక ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు, 24 గంటలు అమ్మాయిలు కోవాలే. మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు గాని నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవర్రా? మీరే కదా సార్. మరి ఆ పెద్ద ఏంట్రా, ఎప్పుడు ఆడమట్లో నమ్ముతాడు? అంటే సీనియారిటీ వేరు, సిన్సియారిటీ వేరు కదా సార్. అంటే అడుగు సార్ రిషి. కామాంధుడు ఆడది కనబడితే చాలు, బుద్ధి పోనిచ్చుకోడు. నన్ను చూసి మీరు నేర్చుకోవడం. సీనియర్ పలకరించే పద్ధతి ఇదేనా? రాగర గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఇస్ వర్క్ సార్ అని అడగవా? ఏంట్రా తొక్కలో సీనియర్, ఈ సీనియర్ ఎలా ఏడో తెలుసా? రై ఫ్లాష్ బ్యాక్ వద్దు, మ్యాటర్ కు వద్దాం. సరే ఏడు, రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగబోతుంది ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేశుబాయి అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలపు చేస్తాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు, నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్కపక్క నిలబడదావరా, ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తెలుసండ్రా. రే, ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను, నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు. దట్స్ ఇట్, దట్స్ ఇట్. కైసా హై. మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్దే ఉందరా, ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. పచ్చి జాయితో పైసలు ఎక్కావు కిట్టుబాయ్, కిట్టుబాయ్ కుక్కుబాయే. అయినా టైమింగ్ రాలి చూసావా? టైమింగ్ నోడు, ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మ నా కొడుకు ఇక్కడ కూడా ఫిగర్తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే ఏంట్రా ఆడి టైమే, ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్ను ఉంటే సరిపోదురా, పోలీసు అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకు 1000 రూపాయలు వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా.